హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ మన వీడియో ఏంటంటే సిస్కా హెయిర్ కర్లర్ అండ్ స్ట్రైట్నర్ రివ్యూ అన్నమాట. సో నేను దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా చెప్పబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది కొనుక్కుంటారు కానీ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియకపోవచ్చు. సో యూట్యూబ్లో సెర్చ్ చేసి ఉంటారు, సరైన వీడియో దొరికిపోయి ఉండొచ్చు. సో ఇవాళ మన వీడియోలో సిస్కా రివ్యూ అండ్ ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి చెప్పబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంత దాకా చూసేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ నేను మీకు సిస్కా స్ట్రైట్నర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది సిస్కా స్ట్రైట్నర్ అన్నమాట. అండ్ ఈ కింద కనిపిస్తుంది కదా వైర్, ఇది మనకి వైర్ అనేది 1 మీటర్ దాకా పొడవు ఉంటుంది. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, సో ఇది 360 డిగ్రీస్ తిరుగుతుంది. మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు లోపలికి చేసుకుంటాం, పక్కకి పైకి కిందకి ఉంటుంది కదా, సో అప్పుడు ఇది చాలా స్మూత్గా తిరుగుతుంది. ఇక్కడ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది కదా, సో చాలా స్మూత్గా తిరుగుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ మీరు కింద చూస్తున్నారు కదా, కింద చూసినట్లయితే మనకి లాక్ అండ్ అన్లాక్ బటన్ ఇచ్చాడు. సో ఇప్పుడు నేను దీన్ని లాక్ చేసేసాను, ఇప్పుడు అన్లాక్ చేద్దాం. సో అన్లాక్ చేస్తే ఇలా ఉంటుంది, సో అన్లాక్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ప్లేట్స్, ఇవి సిరామిక్ కోటెడ్ ప్లేట్స్ అన్నమాట. సో అది అండ్ సిరామిక్ కోటెడ్ ప్లేట్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే హెయిర్ మనం స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు చాలా స్మూత్గా వస్తుంది అండ్ కొంచెం షైనింగ్ కూడా వస్తుంది అన్నమాట. సో అది యూజ్ సిరామిక్ ప్లేట్స్ వల్ల. అండ్ ఈ స్ట్రైట్నర్ వచ్చేసి నేను బయటే పర్చేస్ చేశాను, ఆన్లైన్లో కాదండి. స్ట్రైట్నర్ అండ్ కర్లర్ 2 తీసుకున్నాను. సో చూసారు కదా ఇది స్ట్రైట్నర్, చెప్పాను కదా మనకి 1 మీటర్ పొడవు ఉంటుందని వైర్ వచ్చేసి. అండ్ చాలామంది కూడా భయపడుతుంటారు స్ట్రైట్నర్ కానీ కర్లర్ కానీ షాక్ కొడుతుందేమో అని చెప్పేసి. సో షాక్ అనేది ఈ వీటికి ఉండదు. సో అదన్నమాట స్ట్రైట్నర్. సో సెకండ్ వచ్చేసి ఇది సిస్కా కర్లర్ అన్నమాట, చూస్తున్నారు కదా. దీనికి కూడా మనకి 1 మీటర్ దాకా పొడవు ఉంటుంది వైరు, 1 మీటర్ దాకా ఉంటుంది వైరు. అండ్ చూసారు కదా ఇది సిస్కా కర్లర్. అండ్ ఇక్కడ మనం ఇది ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం హెయిర్ పెట్టి ఇలా హెయిర్ పెట్టి ఇది ఈ బటన్ అనేది ఇలా పెట్టేస్తే హెయిర్ అనేది మనకి కర్ల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆఫ్ అండ్ ఆన్ బటన్ ఇచ్చాడు. నేనైతే కింద ఆఫ్లో ఉంచేసాను, సో పైకంటే ఆన్ అయిపోయి హీట్ అయిపోతుంది. చూసారా అదనమాట సిస్కా కర్లర్. అండ్ దీని మోడల్ నెంబర్ వచ్చేసి HC700 అన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది నా ఒరిజినల్ హెయిర్ అండి. అండ్ నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో హెయిర్ అనేది నేను లీవ్ చేశాను. అప్పుడు నన్ను చాలామంది అడిగారు మీ హెయిర్ సీక్రెట్ ఏంటి అని చెప్పేసి. సో నేను హెయిర్ షాంపూ నైల్ న్యాచురల్స్ బ్లాక్ వాడతానండి. సో అది వాడడం వల్ల హెయిర్ అనేది చాలా బౌన్స్, అంటే బౌన్స్ అంటే మనకి చాలా ఒత్తుగా అండ్ చాలా న్యాచురల్ బ్లాకీ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది నా ఒరిజినల్ హెయిర్ అన్నమాట. సో చూసారు కదా స్ట్రైట్నింగ్ కానీ కర్లింగ్ కానీ ఇంకా నేను ఏం చేయలేదు, ఇది నా ఒరిజినల్ హెయిర్. అండ్ ఇప్పుడైతే మనం ముందు హెయిర్ని పార్టీషన్స్గా చేసుకోవాలి. ఫస్ట్ నేను ఎలాగా స్ట్రైట్ చేసుకోవాలి హెయిర్ని అని చెప్పేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసారు కదా హెయిర్ అంతా చూపించనండి, జస్ట్ వన్ సైడ్ ఎలా కర్ల్ చేసుకోవాలి అండ్ వన్ సైడ్ ఎలాగా స్ట్రైట్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తాను. అండ్ చూసారు కదా ఇప్పుడు నేను ఆల్రెడీ ప్లగ్ పెట్టేశాను, కాకపోతే ఇంకా నేను ఆన్ చేయలేదన్నమాట. సో చూసారా ప్లగ్ ఆన్ చేశాను, మనకి స్ట్రైట్నర్ అనేది ఇంకా నేను ఆన్ చేయలేదు. సో ఫస్ట్ మనం చిక్కు లేకుండా చూసుకోవాలి. సో ఇలాగా చిక్కు లేకుండా అంతా కూడా చూసేసుకున్న తర్వాత ఇక్కడ ఇందాక నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, నేను స్విచ్ అక్కడ ఆన్ చేసి ఉంచానండి. మనకి స్ట్రైట్నింగ్ లోపల ఆన్ ఆఫ్ బటన్ అని ఒకటి ఉంటుంది, మీరు అక్కడ స్విచ్ ఆన్ చేసినా సరే ఇక్కడ మనం ఆన్ ఆఫ్ బటన్ నొక్కితే కానీ అది ప్రాసెస్ అనేది కంటిన్యూ కాదు. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను.
స్ట్రైట్నరు ఈ సిస్కా స్ట్రైట్నర్ అయితే ఈజీగానే మనకి ఒక 10 సెకండ్స్లో హీట్ ఎక్కిపోతుంది. అండ్ ఫస్ట్ ఇప్పుడు నేను మీకు ఎలా స్ట్రైట్నింగ్ చేసుకోవాలో చూపిస్తాను కదా, పార్టీషన్స్ చేసుకోవాలి. సో చూసారా, ఇలా పార్టీషన్స్ చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ భాగాన్ని తీసుకొచ్చి ఇటు కలిపేసేయండి. ఎప్పుడు కూడా మనం పార్టీషన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ భాగం కాకుండా బ్యాక్ భాగం చేసుకోవాలి. అప్పుడే మనకి ఈజీగా స్ట్రైట్నింగ్ కానీ కర్లింగ్ కానీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇలాగ అసలు చిక్కు లేకుండా ముందు చక్కగా దువ్వేసుకోవాలి. అండ్ నేను మీకు ముందే చూపిస్తున్నాను ఇలా ఉంది నా హెయిర్. నా హెయిర్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేశాక ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది మనకి హీట్ ఎక్కిపోయింది. సో చూద్దాం, ఫస్ట్ ఇలా ఉంది కదా స్ట్రైట్నింగ్, ఇలా పెట్టేసి ఇలా నొక్కి ఒక 5 సెకండ్స్ ఉంచి ఇలా అంటే బా చాలా హీట్ ఎక్కిందండి. అండ్ తర్వాత ఇలా కింద చూసారా, ఇలాగ హెయిర్ స్ట్రైట్నింగ్. ఇక్కడ మీరు పట్టుకోవచ్చు, షాక్ కొడుతుంది. అంటే మీరు సరిగ్గా పట్టుకోకపోతే ఈ ప్లేట్స్ అనేవి మీ హ్యాండ్స్కి తగిలి షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. సో చూసారా, ఇక్కడ ఇలా పెట్టి కొంచెం ఫేస్కి దూరంగా పెట్టండి. ఇలా పెట్టి ఇలా పట్టుకొని ఇలా స్ట్రైట్నింగ్ చేయండి. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇలా స్ట్రైట్నింగ్ చేస్తే, ఇలా ఈజీగా స్ట్రైట్నింగ్ అనేది చేసేస్తే, మనకి స్ట్రైట్ అయిపోయింది హెయిర్. ఒకసారి చూడండి, హెయిర్ అనేది స్ట్రైట్ అయిపోయింది. చూడండి హెయిర్ ఎలా స్ట్రైట్ అయిందో, చూసారా. ఇప్పుడు ఇందాక మనం తీసి పక్కన పెట్టాను కదా, అది కూడా స్ట్రైట్నింగ్ చేద్దాం. సో ఇది పక్కన పెట్టాను కదా, ఇది కూడా చిక్కు తీసేసుకొని చూడండి ఎలా ఉందో హెయిర్ నాది. ఇప్పుడు ఇది కూడా దువ్వి జస్ట్ మీకు చూపిద్దామని పైపేం చేస్తున్నానండి. మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేయాలంటే కొంచెం ఎక్కువసేపే పడుతుంది. సో ఇలా చేసేయాలన్నమాట. సో ఇలా పెట్టి ఇలాగ మీకు ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ ఇలా తీసేసుకొని ఇలా చేసేస్తే అయిపోతుంది స్ట్రైట్నింగ్ అనేది ఈజీగా. అయిపోయాక మళ్ళీ మొత్తం ఇలా చేసేస్తే ఈజీగా మనకి స్ట్రైట్నింగ్ అయిపోతుంది. ఇంకొక విషయం చెప్పాలంటే, నేను మార్నింగ్ ఆల్రెడీ నా హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసేసాను. సో కొంచెం ఆ స్ట్రైట్నింగ్ అలాగే ఉంది. సో అలా చేసేసుకున్న తర్వాత స్విచ్ అనేది ఆపేసి చక్కగా దువ్వుకోండి. సో చూసారా, ఇక్కడ మీరు చూస్తుంటేనే నా హెయిర్ ఎంత చక్కగా స్ట్రైట్నింగ్ అయిందో మీకు తెలుస్తుంది కదా. సో చూసారా, సో వన్ సైడ్ మనం స్ట్రైట్నింగ్ చేసేసాం. ఇప్పుడు ఈ సైడ్ కర్లర్ చేద్దాం. సో మనకి ఇటు సైడ్ అంతా కూడా స్ట్రైట్నింగ్ అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు ఇటు సైడ్ మనం కర్లింగ్ చేసుకుందాం. ఇది బ్యాక్ వేసేసి, సో సేమ్ ప్రాసెస్, పార్టీషన్స్, పార్టీషన్స్ అండ్ ముందుది ఇందాక చెప్పాను కదా, ముందు హెయిర్ ఇటు పెట్టేసి బ్యాక్ హెయిర్ ఎప్పుడు చేయాలని. ఒకవేళ మీరు ముందు హెయిర్ చేసి బ్యాక్ హెయిర్ తర్వాత, ముందు హెయిర్ చేసిన తర్వాత చేస్తే మీకు సరిగ్గా రాదండి. నేను కర్లింగ్ కూడా ఆల్రెడీ ప్లగ్ పెట్టేశాను. సో చూసారా, కర్లింగ్కి ముందు నా హెయిర్ ఎలా ఉంది చూడండి. కర్లింగ్కి ముందు నా హెయిర్ ఎలా ఉంది, ఇప్పుడు కర్లింగ్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ అక్కడ స్విచ్చెస్ ఉంచా, ఇక్కడ ఆన్ చేద్దాం. ఇక్కడ ఆన్ చేస్తే మనకి రెడ్ కలర్లో ఒక లైట్ అనేది వెలుగుతుంది. సో ఇప్పుడు దీన్ని హీట్ అవనిద్దాం. ఇది కూడా పెద్ద టైం ఏం తీసుకోదండి, జస్ట్ ఒక 5-6 సెకండ్స్లో పాటు మనకి హీట్ ఎక్కిపోతుంది. సో ఇప్పుడు మనం అంతలో పాటు చిక్కు తీసుకుందాం.
సో చూసారు కదా, ఇలా మొత్తం చిక్ అంతా కూడా తీసుకొని ఇందులో ఒక భాగం తీసుకుందాం. ఎందుకంటే స్ట్రైట్నింగ్ అయితే మనం ఎలా అయినా చేసుకోవచ్చు, కాకపోతే కర్లింగ్ అనేది మనకి ప్రతి ఒక్క భాగం అనేది కూడా కర్లింగ్గా రావాలి, అప్పుడే బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది కూడా హీట్ అయింది. సో చూసారా, ఇది ఇలా ఓపెన్ చేసి ఇక్కడ ఇలా పెట్టి ఇలా చుట్టాలి. సో ఇలా చుట్టి ఇక్కడ ఇది నొక్కి ఒక 5 or 6 ఉంచేసి వదిలేస్తే మనకి కర్ల్స్ అనేవి వచ్చేస్తాయి. సో చూసారు కదా, అండ్ ఇప్పుడు నేను వదిలేస్తున్నాను. సో మనకి లైట్గా కర్ల్స్ అనేవి వచ్చాయి. సో అయితే ఇది ఇంకా హీట్ అవ్వలేదు, మనకి కర్ల్స్ రావాలంటే బాగా హీట్ అవ్వాలి. సో మళ్ళీ ఒకసారి దువ్వుదాం, ఈలోపు అది కూడా హీట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ పెట్టి చూసారా ఇలాగా. ఇలా పెట్టి కొంచెం ఎక్కువసేపే నొక్కుదాం, ఇందాక కొద్దిగా తక్కువసేపు ఉంచాం కదా. సో ఇలా ఉంచితే మనకి హెయిర్ కర్లింగ్ అనేది అయిపోతుంది. ఫస్ట్లో నాకు కొంచెం భయం వేసిందండి, ఎలా యూజ్ చేయాలో తెలియలేదు. బట్ అయినా సరే నేను నెమ్మది నెమ్మదిగా నేర్చుకొని ఈరోజు మీకు వీడియో చేసి పెడుతున్నాను. సో లుక్, కర్ల్స్. సో చూసారు కదా, కర్ల్స్ అనేవి వచ్చాయి. సో మనకి ఈ కర్ల్స్ అనేవి సరిపోవు, ఇంకా బాగా కర్ల్ చేద్దాం. సో ఇప్పుడు ఇది చూసారా ఎంత చక్కగా బౌన్స్ అవుతుందో. సో చూసారు కదా, ఇట్ సైడ్ అంతా కూడా స్ట్రైట్నింగ్ అన్నమాట, అండ్ ఇట్ సైడ్ అంతా కూడా కర్లింగ్. సో చూసారు కదా, ఇట్ సైడ్ అంతా కూడా కర్లింగ్, ఇట్ సైడ్ అంతా కూడా స్ట్రైట్నింగ్ అండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, స్ట్రైట్నర్ అండ్ కర్లర్ నేను బయట కొన్నానని చెప్పాను కదా, ప్రైస్ వచ్చేసి 2000 రూపీస్ అనమాట. అది 1000 పడింది, ఇది ఒక 1000 పడింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సిస్కాకి నేను 5 స్టార్ ఇస్తానండి, ఎందుకంటే సూపర్ ప్రోడక్ట్ అండి. నాకైతే అసలు చాలా బాగా నచ్చింది. ఈజీగా మన రోజు జడలు అనేవి వేసుకుంటాం, మోడల్స్ అనేవి వేసుకుంటాం, కానీ స్ట్రైటింగ్ చేసేది కర్లింగ్ చేసేది ఒక ఎత్తు కదా. సో అదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మిస్టర్ అండ్ మిస్సెస్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే మా ఛానల్ అప్డేట్స్ కొరకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ని ఫాలో చేసేయండి.